రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది బాలు అగ్రి సొల్యూషన్ ఛానల్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇది మీరు చూస్తున్న ఈ పొలం కేఎన్ఎం 1638 1638 అనే హైబ్రిడ్ వెరైటీ. ఇది బీపీటీకి ప్రత్యామ్నాయమైన వెరైటీ. ఇది రబీ అండ్ ఖరీఫ్కి అనుకూలమైన పంట. ఇది రబీకి 125 రోజులు, ఖరీఫ్కి 135 రోజులు పంటకాలంగా ఉంటుంది. ఇది ఈ పంట వచ్చేసి ఇప్పటికి 2 నెలల 62 రోజులు పంటకాల పంట. ఇది దీనికి ఇప్పుడు వరకు వేసిన ఎరువులు వచ్చేసి మొదటి దఫాలో లాస్ట్ దమ్లో ఎకరాకి డిఏపి ఒక బస్తా, యూరియా ఒక బస్తా, మైక్రోన్యూట్రియన్స్ ఫార్ములా 7 ఎకరాకి ఒక 5 కిలోల చొప్పున ఫస్ట్ దఫాలో వేసాను. దాంతోపాటు అప్సా 80 200 ml, రెండవ దఫాలో 14 35 14 ఒక బస్తా, యూరియా ఒక 30 కిలోలు, అప్సా 80 200 ml. మూడో దఫాలో ఎకరాకి అర బ్యాగ్, 28 28 ఒక అర బ్యాగ్ యూరియా, అప్సా 80 200 ml కలిపి వేసాను. నాలుగో దఫాలో ఎంఓపి మ్యూరిటాప్ పొటాష్ ఎకరాకి 25 కిలోలు, 4G గ్రానువల్స్ కార్ట్రాఫ్ హైడ్రోక్లోరైడ్ గ్రానువల్స్ గుళికలు ఈ ఎకరాకి 8 కిలోలు, ఒక 30 కిలోలు యూరియా, దాంతోపాటు అప్సా 80. ఇవి కలిపి ఈ 4 దఫాలో ఫెర్టిలైజరు వేశాను. అదేవిధంగా ఫస్ట్ దఫాలో వచ్చేసి స్ప్రే ఆకు ముడత తెగులు, దీనికి పచ్చపురుగు తెల్ల పురుగు అటాక్ అయి ఉంటుంది. దీనికోసం ఏంటంటే ఇండాక్సిక్ కార్బ్ 14.5% ఎస్సీ రూపంలో ఉంటుంది. ఇది దాంతోపాటు అసిపేట్ కలిపి స్ప్రే చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఒక 2 డేస్ బ్యాక్ వచ్చేసి ఎన్ని తీసిన తర్వాత కాంటా ప్లస్ హెక్సాకోనజోల్, దాంతోపాటు ట్రైసైక్లజోల్ బీమ్ ఇవి రెండు కలిపి స్ప్రే చేశాను. ఇవి ఎందుకంటే ఈ హెక్సాకోనజోల్ అనేది ఎర్ర అగ్గి తెగులుకి కంట్రోల్ చేస్తుంది. ట్రైసైక్లజోళ్ళు మెడ విరుపు అలాగే ఒడ్లు షైనింగ్ రావడానికి సహాయం చేస్తుంది. ఒడ్లు మంచిగా మంచి కలర్ఫుల్గా ఉండేదానికి సహాయం చేస్తుంది. కనుక ఈ రెండు స్ప్రే చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.